సింహంని దూరం నుంచి చూడాలనిపించిందనుకో, చూసుకో. సింహంతో ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయి. అంతేగాని సింహం పడుకుంది కదా అని జూలుతో జడలు వేయకూడదు రోయ్. అంతేకాదు, సింహం చనువిచ్చింది కదా అని మీరు జోక్స్ వేయకూడదు రోయ్. చూడప్పా సిద్ధప్పా, నేను కొన్ని జోక్స్ చెప్తాను, నవ్వొస్తే హాహా ఇప్పుడే నవ్వేయి, లేకపోతే తర్వాత అయినా నవ్వుకో. చూడప్పా, నాకు గడ్డం ఉంటేనే అందం, మీకు గడ్డం ఉంటే అడ్డం, అంతే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అర్ధరాత్రి వంటింట్లో గిన్నెలు సర్దుతున్న శబ్దం విని ఏమండి వంటింట్లో దొంగలు పడినట్టున్నారు, లేవండి లేవండి అని గట్టిగా అరిచింది భార్య. వంటింట్లోనేగా, అయితే పర్వాలేదులే, నువ్వు చేసిన స్వీట్స్ తిని వాళ్ళే చేస్తారు, పడుకో అన్నాడు కాపీగా భర్త. ఒక ప్రేమ జంట పార్కులో కలుసుకున్నారు. ముందుగా రాధా, నేనంటే నీకెంత ప్రేమ మోహన్, మరి పెళ్ళాక కూడా నన్ను ఇంత బాగా చూసుకుంటావా అని అడిగింది. దానికి మోహన్, అదంతా నీ కాబోయే భర్తను బట్టి ఉంటుంది రాధా అంటూ మరో కిస్ ఇచ్చాడు. ఓ ఎదిరింటావిడ పక్కింటావిడతో ఇలా అంటుంది, ఈ వరకట్న దురాచారాన్ని అందరం గట్టిగా వ్యతిరేకించి మరీ నిషేధించాలోదినా. దానికి పొరిగింటావిడ, అవునదినా, నాకు అలాగే అనిపిస్తోంది, మాకు ఒకగానొక అబ్బాయి, వాడి పెళ్ళి అయిపోగానే మేము అదే చేయాలనుకుంటున్నామదినా అంటూ తాపిగా చెప్పేసింది తాయారు. ఒక భర్త తన భార్యను గురించి తన మిత్రుడితో ఈ విధంగా అంటున్నాడు, నా భార్య మిల్క్ ప్యాకెట్ తెస్తానని వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, ఎక్కడన్నా తప్పిపోయిందో ఏమో. దానికి ఆ మిత్రుడు, అలా మెల్లగా అంటావేమిటి, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయావా అని అన్నాడు. దానికి అతను, లేదు నేను ఇవ్వలేను. ఎందుకు అన్నాడు మిత్రుడు. క్రితంసారి ఒకప్పుడు ఇలాగే జరిగితే నా భార్యను మళ్ళీ వెతికి తీసుకొచ్చారు వాళ్ళు, అందుకే. సూర్యకాంతమ్మ తన మొగుడికి 2 10 రూపాయల నోట్లు ఇచ్చి, ఓ 10తో వంకాయలు ఇంకో 10తో బెండకాయలు తీసుకురండి అని పురమాయించింది. వాళ్ళ ఆయన పిచ్చిమాలోకం కాసేపటికి తిరిగొచ్చి, కాంతం నువ్వు ఏ 10తో వంకాయలు ఏ 10తో బెండకాయలు తెమ్మన్నావో చెప్పలేదు, ఎలా అన్నాడు అమాయకంగా. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రైట్ సైడ్ బటన్ ఉంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.